సో హలో గైస్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఇది దీన్ని తయారు చేయబోతున్నాం. అంటే ఇది ఒక ఐరన్ మ్యాన్ హ్యాండ్ టార్చ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ గ్యాజెట్ని అనేది తయారు చేసినాం. సో ఈ గ్యాజెట్ని ఒక 5 LEDs తయారు చేస్తాం, ఒక బ్యాటరీ, ఒక 5 LEDs, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జస్ట్ ఒక కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ హెవీ టూల్స్ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తోటి మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ షేప్ కొంచెం ఐరన్ మ్యాన్ లాగా ఉండకపోవచ్చు, ఎందుకంటే టానీ షార్క్ మామూలు మనల్ని కాపరేట్ చేసేస్తాడు వీడియోకి. సో అందుకే కొంచెం నాకు నచ్చిన డిజైన్ తోటి వేసుకున్నాం, మీకు నచ్చిన డిజైన్ తోటి మీరు ఇలాంటి దాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో మన వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, అండ్ ఛానల్కి కొత్త కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, అండ్ షేర్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదాం ఇంకా. అన్నీ మనం మార్కింగ్స్ వేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి కార్డ్బోర్డ్స్ అన్ని. సో మీ ఇష్టం ఉన్న మెజర్మెంట్ తీసుకొని కట్ చేయండి, లేకపోతే కొన్ని మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనము అలా దాన్ని తీసుకొని, అంటే ఒక పైన హెచ్చగాన్ని తీసుకొని మార్కింగ్స్ పెట్టుకొని 5 మార్కింగ్స్ పెట్టుకోండి నేను, ఎందుకంటే 5 LEDs యూజ్ చేస్తున్నాను కాబట్టి 5 మార్కింగ్స్. లేకపోతే మీకు ఎన్ని LEDs ఉంటే అన్ని LEDs మీరు పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే బ్యాటరీ కెపాసిటీని పెంచాలి అంతే, దాన్ని తప్ప చేయకూడదు. సో ఇది పెంచాలి. ఇప్పుడు బొక్కలు పెట్టండి, బొక్కలు పెట్టడం అందరికీ వచ్చు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం బొక్కలు పెట్టిన స్పెషల్స్ అనమాట. సో బొక్కలు చిక్కాయి కానీ బొక్కలు అయిపోయినాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనము వీడియోని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, నేను నేనే స్క్రీన్ని పెంచినాను వీడియోలో. సో మీ టైం వేస్ట్ కావద్దని సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ 5 LEDs నేను బ్లూ కలర్ని ఎంచుకున్నాడు. 5 LEDs మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్నాక దాన్ని ఆ బొక్కలలో దూరం చేయాలి. సో ఆ బొక్కలలో దూర్చినాక దాని తర్వాత ప్రాసెస్ వచ్చేసి గ్రౌండ్స్ అన్నిటినీ ఒక దగ్గర చేసేయాలి. అంటే గ్రౌండ్ అన్నిటినీ కామన్, అండ్ దీన్ని కూడా కామన్ చేయాలి, పాజిటివ్ని కూడా కామన్ చేసేయాలి. అంటే మనం అన్ని LEDs ప్యారలల్ కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేయండి ఈ సర్క్యూట్కి. అంటే ఇంకా ఏదైతే ప్యారలల్ కనెక్షన్ ది బెస్ట్ కనెక్షన్. గ్రౌండ్ని కామన్ చేసినాం. ఇప్పుడు ఒక కాపర్ వైర్ని తీసుకొని పాజిటివ్స్ అన్నిటినీ కామన్ చేస్తున్నాడు. కాపర్ వైర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ పాజిటివ్స్ అన్ని దూరం దూరంగా ఉన్నాయి, వాటి లెక్స్ తోటి చేస్తే ఆ గ్రౌండింగ్ కూడా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి నేను దాన్ని అలా కాపర్ వైర్ని యూజ్ చేసి కామన్ చేస్తున్నాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒకసారి బ్యాటరీ తోటి టెస్ట్ చేయండి. టెస్ట్ చేస్తున్నాను, వచ్చేసింది. కొంచెం కిందికి కిందికి బాబు, రే కిందికి రా, రే కిందికి పెట్టరా, వచ్చేసింది గైస్. సో సక్సెస్ఫుల్గా లైట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి. అంటే ఇప్పుడు బ్యాటరీతో ఎందుకు టెస్ట్ చేసుకోవాలంటే మనం అన్ని కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాం. బ్యాటరీ కనెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ మిగతా పార్ట్స్ అన్నింటిని దానికి స్టెప్ బై స్టెప్ పక్క పెట్టండి. సో మీరు మీ కస్టమ్ మీద తయారు చేసుకుంటారు కాబట్టి ఇదేదో నేను థింక్ పెడుతున్నాను ఇలా తయారు చేయాలని ప్రాసెస్ అనేది. మీరు మీ ఇష్టం ఉన్న షేప్స్ తయారు చేసుకుంటారు కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు అతక పెట్టుకోవచ్చు. సరే నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన, చూసినారు కదా వీడియోని, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినాను ఆల్రెడీ. సో పైన నేను ఒక సర్కిల్ పెడుతున్నాను, నాకు ఇష్టమైనట్టు ఏదన్నా దాంట్లో సర్కిల్ ఉండడం చాలా ఇష్టం నాకు, అదొక లూప్ లాగా అనిపిస్తుంది. సో అది, సో ఈ పార్ట్స్ని 4 అంటే మిగతా అవన్నిటినీ కూడా అలాంటి పార్ట్స్ లాగానే తయారు చేసుకోండి. ఇది ఆప్షనల్, చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. సో నేను ప్రతి 4 పార్ట్స్ తయారు చేసినాను అనమాట దాంతో అలాంటివి. సో వాటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం మాస్కింగ్ చేద్దాం. పేపర్ టేప్ తోటి మాస్కింగ్ చేయండి. పేపర్ టేప్ని యూజ్ చేయండి, మీరు ఎలక్ట్రిక్ టేప్ని యూజ్ చేయకండి, ఎందుకంటే దీనికి మనం పైన వెళ్ళి పెయింట్ వేస్తాం కాబట్టి. నేను పేపర్ టేప్ ఎందుకు మాస్కింగ్ చేస్తానని మీకు అర్థమవుతుంది. పెయింట్ వేసేటప్పుడు ఫినిషింగ్ చాలా బాగుంటుంది మాస్కింగ్ వేస్తే. మాస్కింగ్ కంపల్సరీ వేయండి.
ఓకేనా? మాస్కింగ్ వేసిన తర్వాత దాని మధ్యలో ఉన్న పార్ట్ని నేను కట్ చేసుకొని ఆ చిన్న ముక్కలు కూడా మాస్కింగ్ వేసినాను. ఇప్పుడు హ్యాండ్ ఏదైతే దాని బేస్ అన్నమాట ఇది, దాన్ని కూడా చేసేస్తున్నాను. మీకు చాలా స్పీడ్గా చూపెడుతున్నాను, ఇది చాలా ఈజీ అయిపోతుంది. కనెక్షన్స్ మాత్రం ఇలా స్లోగా చూపెడుతున్నాను. ఇది ఒక స్విచ్, పుష్ బటన్ స్విచ్, దాన్ని మనము ఏదో ఒక ప్లేస్లో జాయిన్ చేసుకోండి. నాకు అక్కడ ప్రెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి థంబ్తోటి నేను ప్రెస్ చేసుకోవచ్చు కాబట్టి నేను అక్కడ పెడుతున్నాను పుష్ బటన్ని. దానికి ఒక బొక్క పెట్టేయండి, మళ్ళీ బొక్క వచ్చింది, బొక్క పెట్టేయాల్సిందే, బొక్క పెట్టకపోతే కుదురుతుంది కదా. సో బొక్క పెట్టేసి పుష్ బటన్ పెట్టేయాలి. దానిపైన కూడా టేప్ వేసేయండి, కనెక్షన్స్ పెట్టేసుకోవడానికి టేప్ వేసేయండి అలా మంచిగా. సో మళ్ళీ మధ్యలో ఒక బొక్క పెట్టి కాపర్ వైర్ తీసుకోండి, ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకోండి. కాపర్ వైరే తీసుకోవాలి కదా, ఎందుకంటే పెద్ద వైర్ తీసుకున్నారనుకో, ఏదో ఇన్సులేటెడ్ కలర్ వైర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నారనుకోండి, అది చాలా దొడ్డుగా అయిపోతుంది. మనకు హ్యాండ్లో పెట్టుకున్నప్పుడు కనబడుతుంది అన్నట్టు బయటకి, ఇది ఏంది ఇట్లుంది, కొంచెం తేడా కనబడుతుంది అన్నమాట, అంత ప్రొఫెషనల్ లుక్ రాదు. సో దాన్ని కాపర్ వైర్తో కవర్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు సాల్టింగ్ చేసేయండి, కామనే పాజిటివ్, పాజిటివ్ తోటి అండ్ నెగిటివ్ని ఒక వైరు, పాజిటివ్ని ఒక వైరు, ఈ రెండు వైర్లు పెట్టేసుకుంటే సరిపోద్ది. సో దాన్ని సాల్టింగ్ చేసుకోండి. సాల్టింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సాల్టింగ్ చేయండి, ఇది మాత్రం మెయిన్ ప్రికాషన్. సో దాన్ని ట్విస్ట్ చేయండి, ఆ వైర్ని అంతా ట్విస్ట్ చేసి ఆ ఏదైతే ఆ బొక్క ఉందో ఆ బొక్క నుంచి ఆ వైర్ని దూర చేయండి, పని అయిపోతుంది. ఆ బొక్క నుంచి వైర్ దూర చేసిన తర్వాత బ్యాటరీ తోటి టెస్ట్ చేద్దాం. That's what I want. సో గ్లూ స్టిక్స్తో, అంటే ఐ మీన్ గ్లూ గన్తో దాన్ని అతకబెట్టేసేయండి. సో అది ఎటో వెళ్ళకుండా ఉంటుంది, మీ దగ్గర గ్లూ గన్ లేకపోయినా ఫెవికిక్తోనో యూజ్ చేసి దాన్ని అతకబెట్టేసేయండి. ఎందుకంటే ఫెవికిక్ కూడా బాగానే అవుతుంది కానీ గ్లూ గన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను గ్లూ గన్ యూజ్ చేస్తాను చాలా. సో గ్లూ గన్ యూజ్ చేసేటప్పుడు కకృతి పడకండి, కకృతి పడితే మాత్రం అయిపోయినట్టే. ఇప్పుడు ఆ మధ్యలో లైట్స్ ఉన్న దగ్గర మొత్తం గ్లూని ఫిల్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద గ్లూ గన్ లేదు, మంచి గ్లూ గన్ లేదు అనిపిస్తే ఒక లైటర్ తీసుకొని లేకపోతే ఒక క్యాండిల్ తీసుకొని ఆ గ్లూ గన్లో మొత్తం వేసేయండి, కంప్లీట్ అయిపోతుంది లైటర్ అయిపోతుంది. సో ఇప్పుడు పుష్ బటన్కి మనం కనెక్షన్ ఇస్తున్నాం. బటన్ కనెక్షన్ అయితే చాలా ఈజీ, తెలిసిందే మనకి చిన్నప్పటి నుంచి, 7th క్లాస్ ఫిజిక్స్ చేసుకున్న చూస్తూ వస్తున్నాం. సో ఇది చాలా ఈజీ. పుష్ ఒక ఏదో పాజిటివ్ ఏదో వైర్ తీసుకొని కట్ చేసేయండి. పుష్ బటన్కి అటో ఒక టెర్మినల్కి లైట్ నుంచి వచ్చే వైర్, ఇంకో టెర్మినల్కి ఈ మిగతా వైర్ని అటాచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. నేను దీన్ని మన హెడ్సెట్ ఉంటుంది కదా, ఐ మీన్ నెక్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ పాత నెక్ బ్యాండ్ నుంచి ఈ బ్యాటరీని రీస్టోర్ చేసి దానికి ప్లస్ అండ్ మైనస్ వన్ జాయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి పుష్ బటన్తో టెస్ట్ చేద్దాం, వస్తుందో వస్తలేదో అని చెప్పేసి. అంటే సాల్టింగ్ కూడా చేసుకోండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ చూసుకోండి. సో బూమ్, ఇది నేను కలర్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అప్పుడు కలర్స్ వేయలేదు, కలర్స్ కూడా వేయడం చూపిస్తే అంత బాగుంటుంది, కలర్స్ అన్ని వేయడం చూపించడం లేదు. సో ఈ వీడియోని మీ ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్, ఎవరైనా ఫ్రెండ్స్లో ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి గ్యాజెట్స్ ఇంకా ఏమైనా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, దానిపైన కూడా ఒక వీడియో చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు జై హింద్, జై భారత్.